అనసు ఓహో లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ముగ్గుస్తున్నావా ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి ఇవేం పనులండి అది కదండి సందులోకి వెళ్ళడం దేవతలాడు పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి బలేదానివే అనుమానించడం అంటావేంటి దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులు తిని నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి మరి నేను మగాన్ని కాబట్టి పెళ్ళని ఆడిస్తున్నాను రా మరి నువ్వు పెళ్ళని చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఆడుతూ ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి ప్రతి అదవకి లోకం ఒరేయ్ మీరు కాపురాలు చేస్తున్నారా జాగారాల కరెంటు బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మా చూస్తారే ఓ ఈ కండలు చూసి భ్రమపడుతున్నారేమో దేనికైనా యోగం ఉండాలి అది నిజమే పాపం మా చూస్తారే మేము ఫ్యాన్ కర్రంటతో తెప్పం కర్రతో తెప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికీ ఫైనల్ గా చెప్తున్నాను రాత్రి పూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారు ఏమిటి ఇవాళ ఒకటో తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా గుర్తించి కొట్టేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బుది తీ రెండు అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా మరి ఆ పైన బ్యాచులర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళకి మాటలు లేవు వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బయట బయట మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది తెల్ల వాళ్ళడం పాపం గోడ మీద ఒకడు ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమమ్మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాటి బ్యాచులర్స్ కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అతి ఆ మీరు బ్యాచులర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా పెళ్ళం పోయినా అండి బ్యాచులర్ అనరు మరి ఏమంటారు మోగుడు పోయిందని విధవా అంటారు పెళ్ళం పోయినా అండి ఎవడా అన్న విధవా నీకన్నా వెధరావుడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకదే నాకు లేక ఒకదే వెధవన్నారు మెధ